కంటే నాకు బాగలేదు మంచి కనిపిస్తలేదు దీని బాగా మోడల్ గా లేటెస్ట్ గా అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసే అవసరం కూడా ఉన్నది మన మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కొడుకు తప్పకుండా చేస్తారు ఎందుకంటే నా కాలేజీలో గత 20 సంవత్సరాల సంది కూడా నా సలహాలు సూచనలు అడ్వైస్ మొత్తం మా మోహన్ రెడ్డి గారే ఆయన ఏ మామూలు మనిషి అనుకుంటారా మీరు మోహన్ రెడ్డి గారు అంటే మామూలు మనిషి కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తి అది కూడా మీ మహబూబ్ నగర్ లో పుట్టిన బిడ్డ కాబట్టి తప్పకుండా వెళ్ళి కూడా చేస్తాడు పెద్ద ఐటీ కంపెనీ కూడా ఇక్కడ నిలగొత్తాడు ఈ దీన్ని కూడా మొత్తం మోడర్న్ ఐటీ కూడా చేస్తాడని కూడా ఆమె చేయకపోతే తప్పకుండా వాళ్ళ మన్మరాలు చేస్తుంది తప్పకుండా చేస్తారని కూడా మనవి చేస్తున్నాం ఏది ఏమైనా స్టూడెంట్ కు ఒక నా రిక్వెస్ట్ మంచి అవకాశాలు ఉన్నాయి మనకు మంచి తెలివితేటలు ఉన్నాయి మంచి స్కిల్ ఉన్నది మంచి టాలెంట్ ఉంది మంచి కసి ఉంది మంచి ఇంగ్లీష్ బ్యాక్ గ్రౌండ్ ఉంది మనకు మనం దేంట్లో తక్కువలేము కాకపోతే కొద్దిగా లేజినెస్ కూడా ఉన్నది ఆ లేజినెస్ పక్కకు పెట్టి మనం మంచిగా ఇసంటి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లల్ల మంచిగా ట్రైన్ అయితే మనం మరో ప్రపంచం మరో జాబ్ కి వెళ్ళిపోతాం మనం మరో లెవెల్ కి కూడా వెళ్ళిపోతాం నా దగ్గర 65000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళందరిని కూడా అందులో మెయిన్ ఇంపార్టెంట్ రెండు మెడికల్ కాలేజీలు అందులో ఒక గర్ల్స్ మెడికల్ కాలేజ్ నాది ఇండియాలోనే టాప్ నేను మెడికల్ కాలేజ్ గర్ల్స్ రెండు ఇంజనీరింగ్ కాలేజ్ ఓన్లీ గర్ల్స్ రెండు ఇంజనీరింగ్ కాలేజ్ ఓన్లీ గర్ల్స్ ప్రతి అమ్మాయిని నా తన చదివే అమ్మాయిలు మన మోహన్ రెడ్డి గారి మన్మరాల సుంటలు కాదు ఒక మహబూబ్ నగర్ బిడ్డలు రూరల్ కి వచ్చే బిడ్డలు అమ్మాయిలు ఒక అటెండర్ బిడ్డ ఆయా బిడ్డ డ్రైవర్ బిడ్డ స్కాలర్షిప్ మీద వచ్చి వాళ్ళు నా దగ్గర చదివి మంచి జాబ్ తోటి బయటకు వస్తున్నారు ఈరోజు అందుకే నాకు ఇంత ఫేమస్ అయినా నేను అంత స్కిల్ అంత వాట్సాప్ లో కానీ సోషల్ మీడియాలో కానీ ఉట్టిగానే ఎవరు ఫేమస్ కారు ఎవరు పడితే వాళ్ళకి ట్రెండింగ్ రాదు ఓన్లీ మల్లారెడ్డే అదంతా కృషి ఉంది కష్టపడ్డా పాలమ్మిన పూలమ్మిన ఆ లెవెల్లో బయటకు వచ్చిన నేను కాబట్టి ఇప్పుడు మీరు పాలమ్మేది పూలమ్మేది అవసరం లేదు ఇప్పుడు వచ్చేదంతా టెక్నాలజీ జమానా ఫ్యూచర్ అంతా టెక్నాలజీ టెక్నాలజీ మీరు కష్టపడేది అవసరమే లేదు రాళ్ళు మోసేది లేదు పాలమ్మే లేదు కూరగాయలు అమ్మే లేదు పూలమ్మే లేదు టెక్నాలజీ 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 దాంట్లో మనం స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని టెక్నాలజీని చేస్తే మనం మరో ప్రపంచం అంతా కూడా టెక్నాలజీనే ఉంది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా పూర్వము 500 ఎకరాలు 300 ఎకరాలు ల్యాండ్ ఉందంటే ధనికులందరూ ధనవంతులు భూస్వాములు జమీదారులు ఇంకోటి ఫ్యాక్టరీలు ఉంటే ఇండస్ట్రీ ఉంటే టాటా వాళ్ళు వాళ్ళని పెద్ద ధనవంతులందరూ కానీ ఇప్పుడు ధనవంతులు ఎవరు అంటే టెక్నాలజీ పీపులే ధనవంతులు ఎవరైతే డాటా గ్యాదర్ చేస్తారో డాటాను గ్యాదర్ చేస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు ఇప్పుడు గూగుల్ ఏంది ఫేస్బుక్ ఏంది వాళ్ళు ఏమైనా మ్యానుఫ్యాక్చర్ చేస్తారా వాళ్ళ మన లెక్క కాలేజీలు నడిపిస్తారా వాళ్ళు ఏమైనా బస్సులు తయారు చేస్తారా లారీలు తయారు చేయరు టెక్నాలజీ డాటా గ్యాదర్ ఇన్ఫర్మేషన్ జనరల్ నాలెడ్జ్ ఇవే గ్యాదర్ చేస్తారు ఇప్పుడు ఒక సెల్ ఫోన్ ఉంది మన దగ్గర మనం ఏడుందో చెప్తుంది ఎక్కడుందో లొకేషన్ చెప్తుంది మనం రోజు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసినామో చెప్తుంది మనం ఎంత దూరం పోయినామో చెప్పినామో ఎంత మందితో ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు మాట్లాడినామో చెప్తుంది అదంతా వాళ్ళు గ్యాదర్ చేసేది టెక్నాలజీ కాబట్టి మీరు కూడా రాబోయే స్టూడెంట్స్ అంతా కూడా టెక్నాలజీతోనే గొప్పోళ్ళు అవుతారు మనం పూర్వం 50 సంవత్సరాల సంది చూస్తున్నా నేను 50 సంవత్సరాల ముందు కూడా మన తెలంగాణ బిడ్డలంతా కూడా తెలిపారు మోహన్ రెడ్డి అసుంటోళ్ళే అప్పుడే మోహన్ రెడ్డి సాబ్ 50 సంవత్సరాల కిందనే పెద్ద ఐటీ కంపెనీ ఆలోచన చేసిండు అట్లా టాప్ ప్రపంచంలో ఉన్న టాప్ డాక్టర్స్ అంతా